अध्यक्ष अध्यक्ष निजंगा इवाला सभलो ना स्पीच लास्ट 5 निमिषाल स्पीच नेने एं मात्लाडानो आ 5 निमिषाल स्पीच मात्रमे मिगिलिन स्पीच कत चूपिंचे टाइम मीकु उन्ना लेकपोयिना गानी मीडियाकु నేను మాట్లాడిన చివరి 5 నిమిషాలన్న కనీసం చూపిస్తే మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియా ఛానల్ అయినా కూడా నేను చెప్తా ఉన్నా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 9 అయినా కూడా చెప్తా ఉన్నా లాస్ట్ 5 నిమిషాలు కనీసం అన్న మీరు చూపిస్తే ఆ 5 నిమిషాలల్లో నేను మాట్లాడిన ఆ మాటల్లో ఎక్కడన్నా కూడా నేను బడ్జెట్కు సంబంధించి వాస్తవిక పరిస్థితులకు సంబంధించి రాష్ట్రంలో రైతు పడతా ఉన్న దుస్థితికి సంబంధించి నేను మాట్లాడిన మాటలు కనిపిస్తాయి కానీ ఆ మాట్లాడిన ఆ మాటలు మాట్లాడకూడదు మీరు మాట్లాడకూడదు ఈ మాటలు అని చెప్పి డిక్టం పాస్ చేసిన స్పీకర్ బౌషా నేను ఎప్పుడూ చూడను కూడా చూడలేదు దయచేసి అలాంటి రకంగా మాట్లాడాలి దాని మాట జామోనడి గారు దయచేసి వినండి నా ఉద్దేశంగా మైక్ మాట్లాడుదురు గానీ మాట్లాడొచ్చు మీరు దయచేసి ప్లీజ్ నెహ్రూ గారు దయచేసి కూర్చోండి మీరు ఉండండి మాట్లాడండి అధ్యక్ష ఈ మాదిరిగా రైతులకు సంబంధించిన మాటలు రైతులు పడతా ఉన్న దుస్థితులు కూడా వినడానికి కూడా ప్రభుత్వానికి ఓపిక లేదు ప్రభుత్వం దగ్గర నుంచి స్పీకర్ గారికి మెసేజ్ వస్తుంది స్పీకర్ ఏకంగా ఈ రోజు ఎప్పుడు చూడని విధంగా నేనైతే చెప్తా ఉన్నా ఎన్నెన్నో అసెంబ్లీలు చూశా కానీ పలారిని మాట్లాడకూడదు మీరు ఈ మాదిరిగా మాట్లాడకూడదు రైతులకు సంబంధించిన టాపిక్లు మీరు మాట్లాడకూడదు అని చెప్పి డిక్టం పాస్ చేసిన ఏకైక స్పీకర్ నేను ఇవాళ నేను అసెంబ్లీలో చూస్తా ఉన్నా రామ్మోనిడి గారు మీరు ఆగండి మీరు ఉండండి దయచేసి కూర్చోండి బడ్జెట్ డిస్కషన్ చేయలేకపోయామో మీకు తెలుసు మిగిలింది ఒక రోజు ఈ ఒక రోజుని పూర్తిగా బడ్జెట్ డిస్కషన్ చేయాలి ఆపోజిషన్ పార్టీకి రూలింగ్ ప్రెసిడెంట్ సమానంగా ఇవ్వాలని చెప్పి నేను భావించాను అందుకనే మీకు 60 నిమిషాలు టైం ఇచ్చాం 100 నిమిషాలు ప్రెసిడెంట్ ఇచ్చాం ప్లీజ్ ప్లీజ్ ఓర్పు ఉండాలి కొంచెమైనా ఓర్పు ఉండాలి మీకు మీకు ఓర్పు ఉండాలి ప్లీజ్ ఓర్పు ఉండాలి మీకు ఎస్ మీకు ఓర్పు ఉండాలి ప్లీజ్ 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 దయచేసి కూర్చోండి ఎస్ ప్లీజ్